అమ్మవారిని తలుచుకుంటే అమ్మవారిని మొక్కుతే మాకు మంచి జరుగుతుందని, రెండోది పాడి పంటలతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, బాగా వర్షాలు పడాలని మరి భక్తులు ప్రజలందరూ కోరుకునేటువంటి సందర్భాలు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పండుగని కూడా చాలా పకడ్బందీగా అన్ని డిపార్ట్మెంట్ల సహకారం, ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఆ తర్వాత ఎండోన్మెంట్ కానివ్వండి, ఆర్ఎండ్బి కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్, అన్ని డిపార్ట్మెంట్ల సహకారం, స్వచ్ఛంద సంస్థల సహకారం, దక్కన్ మానవ సేవా సమితి, ఆర్య సమాజ్, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, రాజకీయ నాయకుల సహకారం తీసుకొని ఈ పండుగను చాలా గొప్పగా నిర్వహిస్తుంది. మీరు కూడా ప్రత్యక్ష సాక్షి, మీ మీడియా సహకారంతో పండుగ కూడా విశ్వవ్యాప్తమైంది. అయితే ఏ ఆటంకాలు లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా ఆదివారం నాడు ప్రారంభమయ్యేటువంటి బోనాలు మండే రాత్రి మధ్యరాత్రి వరకు కూడా జరుగుతుండే, కానీ పరిస్థితుల ప్రభావం, కరోనా వైరస్ ప్రపంచాన్ని మరి కుదిపేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఎగ్జెంప్షన్ లేకుండా అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు, మరి ప్రధానంగా హైదరాబాద్ సిటీ, పోయిన వారం గోల్కొండలో ప్రారంభమైనటువంటి అమ్మవారు, ఆ తర్వాత ఉజ్జయిని మాంకాళి దేవస్థానం, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు, వచ్చే ఆదివారం నాడు ఉమ్మడి దేవాలయాలు, మరి ఓల్డ్ సిటీ అక్కన్న మాదన్న టెంపుల్ కానివ్వండి, గౌలిపుర కానివ్వండి, సింహవాహిని అమ్మవారు కానివ్వండి, ఈ విధంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఆషాఢ మాసంలో జరిగేటువంటి బోనాలు. కానీ కరోనా వైరస్ మరి విజృంభిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అంటే ఈ పండుగ చేయడం మూలాన, ఇక్కడ బాగా రద్దీ ఉండడం మూలాన ఇది స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి రెగ్యులర్గా ఏ కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా జరిగేది, ఎండోన్మెంట్ ద్వారా జరిగేది, ఆ కార్యక్రమాలన్నీ బ్రహ్మాండంగా నిర్వహిస్తూ టెంపుల్ ఈవో గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూజారులు, అదేవిధంగా ఈ టెంపుల్కు ఉన్నటువంటి ట్రస్టీ, సింగిల్ ట్రస్టీ ఎవరైతే వారి వంశ పారంపర్యంగా జరిగేవాళ్ళు తప్ప
వేరే వాళ్ళకి ఎక్కడ అలౌ చేయలేదు.